केंद्र राष्ट्र पार्टी आदेश मेरे को करीमनगर असेंबली नियोजकवर्ग भारतीय जनता पार्टी अभ्यर्थी नन्नु पार्टी नियम जी दागे इवा करीमनगर असेंबली नियोजकवर्ग में पोलिंग बूथ वारी गत मूर्ना रोज सामवेश निर्वहिस्ट पूर्ति स्थाई पार्टी पोलिंग बूथ स्थाई संस्थागत तैयार तरह यह करीमनगर असेंबली नियोजकवर्ग प्रचारा मुम्मरम की पार्टी नायक स्थानिक नायक प्लान जी वाल प्लान प्रकार प्रचारा రెండు మూడు రోజుల తర్వాత ఇంకా ముమ్మరం చేస్తాం ఆ లోపల పార్టీని సంస్థాగతంగా మనం ఇంకా పోలింగ్ బూత్ వారి ఇంకా తయారు చేసే ప్రయత్నం చేస్తున్నాం వాటిని ఇంకా అలర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఈ నెల 6వ తారీఖు నాడు నామినేషన్ వేయాలని చెప్పి సాధు సంతుల యొక్క సూచన మేరకు వారి యొక్క సలహా మేరకు వాళ్ళు చూపినటువంటి ముహూర్తానికి నేను 6వ తారీఖు నాడు కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేయబోతున్నా కరీంనగర్ ప్రజలందరి యొక్క ఆశీర్వాదం కోసం నా కార్యకర్తల యొక్క సహకారం కోసం ఈ రోజు వారి యొక్క రిక్వెస్ట్ చేయడం జరుగుతున్నది బట్ ప్రజలందరూ కూడా ఆలోచించండి ఒక్కసారి కరీంనగర్ అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి కేంద్రం ఇచ్చే నిధుల ద్వారా మాత్రమే ఇంతవంత అభివృద్ధి జరుగుతున్నది కేంద్రం ఇచ్చే నిధులు దారి మళ్ళుతున్నాయి కాబట్టి నిష్పక్షపాతంగా నిజాయితీగా అభివృద్ధి జరగాలంటే భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ ఊహించని విధంగా ఇవాల ఈ రాజకీయ పార్టీలు ఊహించని విధంగా ప్రజల యొక్క ఆశీస్సులతోని ప్రజల యొక్క ఓట్లతోని ప్రజాస్వామ్యబద్ధంగా భారతీయ జనతా పార్టీ అధికారం రాబోతున్నది గత వారం రోజుల నుంచి పూర్తిగా రాజకీయ సమీకరణాలన్నీ మారిపోతా ఉన్నాయి సరే వీళ్ళు అటు చేరడం వాళ్ళు ఇటు రావడం ఇవన్నీ పక్కపెడితే ప్రజల యొక్క ఆలోచన మనము ఒక లీడర్గా ఒక నాయకునిగా ఒక పొలిటిషియన్గా గుర్తించాల్సిన అవసరం ఉంది ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారు ఇదివరకు జరిగిన ఉప ఎన్నికల్లో కానీ జిఎస్ఎంసి ఎన్నికల్లో కానీ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ అందరూ కూడా భారతీయ జనతా పార్టీ ఓటేసి గెలిపించారు కానీ వారు ఇంకా ప్రజలకు భారతీయ జనతా పార్టీ మీద విశ్వాసం నమ్మకం మోడీ గారి యొక్క నాయకత్వాన్ని కావాలని కోరుకోవడం ఇవన్నీ చూసిన తర్వాత ఎట్టి బస్సులో ఈసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇద్దాం ఎందుకంటే 1400 మందిని 1400 మందిని తెలంగాణ ఉద్యమ సమయంలో బలి తీసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది కానీ కష్టపడి తెలంగాణ సాధించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఇలా చీమలు పెట్టే పుట్టలో పాము జొరినట్టు కేసీఆర్ కుటుంబం జొరి వాళ్ళ తెలంగాణను మొత్తం అబాస్ పాలు చేసి అప్రతిష్ట పాలు చేసి తెలంగాణ ప్రజల అవస్థలకు గురి చేసి ఎటు కాకుండా వాళ్ళ బతుకులు నాశనం చేసి అప్పుల పాలు చేసినటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు పార్టీల యొక్క వ్యవహారాలు చూసిన తర్వాత భారతీయ జనతా పార్టీకి అవకాశం అని చెప్పి ప్రజలు భావిస్తున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితులు తెలంగాణ రాష్ట్రం వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రజలు కార్యకర్తలు ప్రజలు ఇలా కార్యకర్తలు కష్టపడి పనిచేయాలి ప్రజలు నమ్మి భారతీయ జనతా పార్టీకి అధికారం కల్పించాల్సిందిగా కోరుతా ఉన్నాం తప్పకుండా ఇంకా తెలంగాణ రాష్ట్రంలో ఇంకా అనేక సీట్లు పెండింగ్లో ఉన్నాయి ఇంకా చర్చలు జరుగుతూ ఉన్నాయి అందరినీ ఒప్పించి అందరినీ మెప్పించి ఒక సమన్వయంతో ఇంకా మిగతా పేరు కూడా ప్రకటించే ప్రయత్నం చేస్తాం ఇవాళ సెకండ్ లిస్ట్ కూడా వచ్చింది ఇవాళ అన్ని వర్గాలను అన్ని రకాలుగా చూసిన తర్వాతనే ఇవాళ సెకండ్ లిస్ట్ కూడా అనౌన్స్ చేయడం తప్పకుండా నెక్స్ట్ లిస్ట్ కూడా తప్పకుండా అన్నీ కూడా పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం నామినేషన్స్ లోపల ఇవాళ ఇది లీకేజ్ల ప్రభుత్వం పేపర్ లీకేజ్లు అవుతాయి ఎస్ఎస్సీ పేపర్ లీకేజ్ అవుతుంది ఇంటర్మీడియట్ పేపర్ లీకేజ్ అవుతుంది టీఎస్పీఎస్సీ లీకేజ్ అవుతుంది మల్లన్న సాగర్ లీకేజ్ అవుతుంది చెక్ డ్యామ్లు లీకేజ్ అవుతాయి కాళేశ్వరం లీకేజ్ అవుతుంది మన మేడిగడ్డ లీకేజ్ అయింది ఇవాళ అన్నవరం బ్యారేజ్ లీకేజ్ అయింది కాబట్టి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఒక ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్నప్పుడు ఇవాళ నాణ్యత విషయంలో అనేక సందర్భాల్లో సమీక్ష చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉంటుంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 30 వేల కోట్లతో పూర్తి చేసినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును 130 వేల రూపాయలు అంచనా పెంచి పైసలు దండుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేసింది తప్ప కాంట్రాక్టులతోనే కమిషన్ల కోసం సంప్రదింపులు జరిపింది తప్ప
కమిషన్ల కోసం కాంట్రాక్టులతో సమీక్ష జరిపింది తప్ప ఈ రోజు నాణ్యత విషయంలో కనీసం రివ్యూ జరిపిన దాఖలాలు లేవు ఎక్కడ కూడా. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మొన్న మేడిగడ్డ లీకేజ్ అయినప్పుడు 8 పిల్లర్లు కుంగినప్పుడు మరి కనీసం ముఖ్యమంత్రి స్పందించాలి. నిన్న అన్నవరం సంబంధించి కూడా ఫౌండేషన్ కూడా లీకేజ్ అయినప్పుడు కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం స్పందించాలి. ఎందుకంటే బండారం బయటపడుతుంది. దీని కేంద్రం స్పందించింది, కేంద్రం ఒక విచారణ కమిటీ వేసింది. ఆ విచారణ కమిటీ సభ్యులు కూడా మేము విజ్ఞప్తి చేస్తాం, నిష్పక్షపాతంగా నిజాయితీగా విచారణ జరపాలి. ఇవాళ ఏ జరిగిన కూడా వాస్తవ విషయాలు ప్రజలకు వివరించే ప్రయత్నం చేయాలి. వాస్తవ విషయాలు బయటికి రావాలంటే కేంద్రం ఇచ్చినటువంటి కమిటీ నిజాయితీగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. మాకు కేంద్రం ఇచ్చినటువంటి కమిటీ మీద మాకు నమ్మకం ఉన్నది, విశ్వాసం ఉన్నది. ఆ కమిటీ రిపోర్ట్ వచ్చినా కూడా మేము దాన్ని స్పందిస్తాం. రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించకపోవడం చాలా దారుణమైన విషయం, సిగ్గుచేటైన విషయం. ఇవాళ గతంలో దేశం మొత్తం తిరిగిపోయింది. నా కాళేశ్వర ప్రాజెక్ట్ నన్ను చూడండి, అందం చూడనట్టు నన్ను చూడండి, నా కాళేశ్వరం చూడనటువంటి ముఖ్యమంత్రి ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇవాళ దేశంలో ఎక్కడ తలెత్తుకొని తిరగలేని పరిస్థితి. ఒక్క రైతుకు న్యాయం జరగలే, మోటార్లు మునిగిపోయినాయి, ముఖ్యమంత్రి మాట్లాడాడు, ఏ జరిగినా ముఖ్యమంత్రి మాట్లాడతాడు. ఇవాళ దాని ద్వారా కాళేశ్వరం ధరల ఇసుక దందా చేసి వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. నష్టపోయిన రైతులకు కనీసం ఒక్క నష్టపరిహారం ఇవ్వలేదు సరైన విధంగా. కాబట్టి ఏ చూసినా కూడా ఇవాళ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దానికి వడ్డీ కూడా కట్టాలి. ఇలా 130 వడ్డీ ప్రాజెక్టు కట్టినాను, దానికి మిత్తి కడుతున్నాం. ఎవరు కట్టాలి? మీ అయ్య దగ్గర, మీ తాత దగ్గర. కాబట్టి జరిగిన నష్టాన్ని అంటే ముఖ్యమంత్రి సమీక్ష చేయలే, ముఖ్యమంత్రి కాంట్రాక్టర్ కుమ్మక్కయ్యండి కాబట్టి సమీక్ష జరపలే కాబట్టి ముఖ్యమంత్రి నిజాయితీ నిబద్ధత లేదు కాబట్టి ఇవాళ ఇవన్నీ ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా నాశనమైన పరిస్థితి వచ్చింది. కాబట్టి పూర్తిగా 130 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి కుటుంబం నుంచి రికవర్ చేయాలి. ఇది ప్రజల డబ్బు ఇవ్వాలి. అంటే ముఖ్యమంత్రి కుటుంబం నుంచి రికవర్ చేయాలి, ముఖ్యమంత్రి నిజాయితీ నిబద్ధత ఉంటే కట్టాలి. కాబట్టి కేంద్రం ఇచ్చే నివేదిక కోసం ఎదురు చూస్తున్నాం. తప్పకుండా నివేదిక నిష్పక్షపాతంగా ఉంటుందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఇలా ముఖ్యమంత్రి ఏం చేస్తాడు? ప్రజల విశ్వాసం కోల్పోయిన ముఖ్యమంత్రి, ప్రజల మీద నమ్మకం లేకుండా ఉన్న ముఖ్యమంత్రి, ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన ముఖ్యమంత్రి, బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని తూటుపరిచిన ముఖ్యమంత్రి, లాస్ట్కి ఇవ్వాలని కూడా దేవుడు అనుకున్నాడు. దేవుడు ఏం చేస్తాడు? నీ అక్రమ దంద, నీ అక్రమ సంపాదన, తెలంగాణ ప్రజలు ఉసురు రోసుకున్న విషయము, పిల్లలు చిన్న పెద్ద ముసలి ముత్క లేకుండా ఆత్మహత్యలు చేసుకుంటు తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన హామీ ఒక్కటి నెరవేర్చలే, 5 లక్షల 6 లక్షల కోట్ల అప్పు చేసినావు, ఒక్కొక్కరి పేరు మీద పుట్టబోయే పిల్లల పేరు మీద కూడా 120 అప్పు చేసినావు. నువ్వు ఏ యాగం చేస్తే ఏ దేవుడిని కరుణిస్తాడు? నీ కుటిల బుద్ధిని, దుర్మార్గ బుద్ధిని ఏ దేవుడు కరుణిస్తాడు? ఇది పక్క పెట్టి రాజశ్యామల యాగం పేరుతోని జన వశీకరణ యాగం చేస్తున్నాడు. ఇది ఒక దిశగా చూస్తే ఇది తాంత్రిక పూజనే. ముఖ్యమంత్రి ఎప్పుడు తాంత్రిక పూజలు చేస్తున్నాడు? ఇంకోరు నాశనాన్ని కోరుకుంటున్నాడు, నిమ్మకాయలు పెడుతున్నాడు, ఎర్ర కుంకుమ వేస్తున్నాడు, కొబ్బరికాయలు కొడుతున్నాడు, ఎర్ర కుంకుమ వేస్తున్నాడు. ఫామ్ హౌస్ దగ్గర, ప్రగతి భవన్ దగ్గర మొత్తం నిమ్మకాయలు, ఎర్ర కుంకుమ తప్ప ఏం కనబడతలేదు. తాంత్రిక పూజలు చేస్తున్నాడు. నువ్వు జనం దగ్గర నుంచి ప్రజల దగ్గరకు ఓట్లు అడుగు. నువ్వు అభివృద్ధి చేస్తా చెప్పుకో. అభివృద్ధి చెప్పుకోవడానికి ఏం అభివృద్ధి లేదు. హామీలు నెరవేర్చాలంటే తీర్చా అని చెప్పి ఎక్కడ చెప్పుకునే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి కుటుంబాన్ని నమ్ముకునే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి కుటుంబం యొక్క సభ్యులకు ఆహాకారం చూసి ప్రజలు చీదరించుకుంటున్నారు, వాళ్ళ పార్టీ సభ్యులు చీదరించుకుంటున్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల ఓట్లు వేస్తారన్న నమ్మకం ముఖ్యమంత్రికి లేదు. కాబట్టి ఇప్పుడు జన వశీకరణ యాగాలు చేస్తూ తాంత్రిక పూజలతోని ఇలా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్న బట్టి ఇవాళ దేవుడు ఉన్నాడన్న విశ్వాసం నమ్మకం హిందూ సమాజానికి ఉన్నది. కాబట్టి ఆ దేవుడు మంచి కోరుతాడు తప్ప ప్రజల ఉసురు రోసుకునే ఏ వ్యక్తి